ఏమ్మా మీటింగ్ వచ్చారా మళ్ళీ మాడున్నారు థాంక్యూ బా గోదా నిద్ర పట్టుకున్నారు దండాలి సామి నమస్తే నమస్తే మన మీరు కదులుతా నేను కదులుతా బాగున్నా నమస్తే నమస్తే జన్పీడీస్ గారు నమస్తే నమస్తే అందరు మాట్లాడేది అయిపోయిందా నమస్తే నమస్తే ఏమన్నా కనపల్లే నమస్తే చూడ నమస్తే మా సర్పంచ్ నమస్తే నమస్తే దండల స్వామి రామరెడ్డి గారు నమస్తే 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 బాగు నమస్తే బాగున్నా ఏనైనా బాగున్నా बोनो बेदना एना ना सरपंच बोनो बोनो नमस्ते मा नमस्ते 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 बोनो ना नमस्ते मा शंकर नमस्ते रा शंकर नमस्ते मा नमस्ते सर ना नमस्ते ना बोनो ना वर्क मोदले इंदा नमस्ते बोनो ओबी बोनो बेदमा नमस्ते मा बोनो का स्वागत सुस्वागत वर्ष दयचे महिला मुंटर दयचे आलोचे महिला अवकाश मैं को महिला ज्योति आदिनारायण यादव गारी मंडल कन्वीनर नारेश्वर ज्योति अगे गौरवनी ज्योति మరొక ఎంపీటీసీ గారు శివమ గారిని జ్యోతి మిత్రుల కార్యక్రమంలో భాగమొందుకుంటున్నాం అట్లాగే మరొక ఎంపీటీసీ బాల నాగప్ప గారిని జ్యోతి మిత్రుల కార్యక్రమంలో భాగమొందుకుంటున్నాం అట్లాగే జిల్లా సమాఖ్య అధ్యక్షులు మా మండల సమాఖ్య ప్రతిమ అధ్యక్షులు పద్మకుమ గారిని కార్యక్రమంలో భాగమొందుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవ
ఇతర సర్పంచులు మరియు ఎంపీటీసీ అందరిని కూడా కార్యక్రమంలో ఓకే సన్మల్కి ఆమె భాగస్వామి కావాల్సి కోరుతున్నాం జెడ్పీటీసీకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీరు చేసినా ఓకే చెప్పండి కానిండి మా అధికారులు తహసీల్దార్ గారు గారిని ఎంపీడీ గారిని అందరిని కూర్చోమని అధికారులు ప్రజలందరూ కూర్చోండి పోలీస్ వారికి పత్రికా విలేకరులందరికీ స్వాగతం స్వాగతం సార్ కూర్చో కింద కూర్చో సీఎం సార్ గారికి పాల విషయం చేయవలసిగా కూర్చున్నాం సార్ ఇదంతా అయిపోయింది చెక్ ఇచ్చిన తర్వాత చేద్దాం లేండి మెగా చెక్ అయిపోయినా సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతం శాసనసభ్యులు గౌరవనీయులు కేతిరెడ్డి వెంకటరామయ్య సార్ గారిని ప్రసంగించవలసి కోరుతున్నాం అక్క ఇట్లండి అంటే 2019 వరకు 66 కోట్లు ఉంది అవును సార్ 2019 కా సార్ 2019 లోపల 19 లోపల మనకు వచ్చేసి 5 ఇయర్స్ లో సార్ ఇది మనకు వచ్చింది ఇదో సరిది సార్ 85.22 సార్ మనం వచ్చేసి 2.5 సంవత్సరంలో 80 కోట్లు ఇచ్చాం సార్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇస్తే మీ నెంబర్ తప్పు ఎలా ఇస్తారా అంటే సార్ ఇప్పుడు మొత్తం అన్ని సార్ ఈ జగన్ అంతా కూడా ఇక్కడే వచ్చేస్తుంది సార్ మనకు ఇదంతా కూడా లేదు ఇక్కడే ఇక్కడ సిస్టమ్ మొదలైనప్పటి నుంచి కదా లోన్ అనేది దట్ ఇస్ ద కేస్ అర్బన్ లో చాలా తక్కువ ఇచ్చినట్టేనే మేము మీరు చెప్పిన లెక్క ప్రకారం 2.5 ఇయర్స్ మన దేశ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించవలసి కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ మీరంతా కొంచెం బ్యాక్ పోండి దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను అమ్మా వైఎస్ఆర్ ఆసరా లేడీస్ ఫంక్షన్ దీనికి ఆడవాళ్లను ప్రియారిటీగా ముందరు కూర్చోమని చెప్పేసి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పత్రికా విలేకరులు ఉద్యోగస్తులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము పెద్దయినా కూర్చోండి పెద్దయినా ఇది అయిపోయినాక మాట్లాడతాను ఇది అయిపోయినాక మాట్లాడతా పెద్దయినా ఇది అయిపోయినాక మాట్లాడతా తర్వాత ఈరోజు వైఎస్ఆర్ ఆసరా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి నిన్న లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం 18వ తేదీ వరకు ఈ నెల 18వ తేదీ వరకు విడతల వారీగా అన్ని అకౌంట్లలోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది ఒక కడప జిల్లా మినహాయింపు ఎందుకంటే ఆడ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముదుగుబ్బ మండల సమైక్యల వారికి మహిళలకి ఎస్ఎస్జీలకు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ ఆసరా గతంలో ఇదే మహిళా సంఘాలను ఏం చేస్తున్నారు కూర్చోండి చంద్రబాబు నాయుడు గారు 2013లో తన పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ఎక్కడికి పోయినా కానీ దయచేసి మాట్లాడతాడమ్మా మొత్తము ఏదైతే మీకు బ్యాంకులలో అప్పు ఉందో ఆ అప్పును పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి మనిషి యొక్క బలహీనతంతో ఆడుకోవడం చాలా అలవాటు మాఫీ అని చెప్పేకల్లా కట్టేదే లేదులే అని చెప్పేసి మహిళలందరూ గంపగుత్తగా ఓటు వేయడం జరిగింది ఎవరికైనా అంతే కదా ఎగరగొట్టు అంటే అంతకంటే మంచి పదం ఎవరికైనా కావాలా చెప్పండి ఎగరగొట్టు అనే దానికంటే మంచి పదం ఏడని ఉంటుందా చెప్పు వానికి ఇవ్వాల్సిన దాంట్లో ఎగరగొట్టు అంటే అంతకంటే సుఖం ఎవరికి ఉండదు కానీ ఆ విధంగా చెప్పిన అతను ఆ సంఘాలను ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలి ఆ సంఘాలకు ఏ విధంగా మేలు చేయాలి అని ఒక నా ఫోన్ ఇది
మాట ఇచ్చుకుంటా పోవడం జరిగింది ఎందుకంటే రైతులకు రుణమాఫీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ సందర్భంలో మేలు జరుగుతే చాలు అది ఓట్ల రూపంలో మనకు ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక ఆలోచనతో చేసుకుంటా పోయిన చూడడం జరిగింది మనం ఈ రోజు ఆయన ఏమేం మాట్లాడాడో మీరే అంత వినండి స్వయం ప్రతిపత్తి ముందుకు పొమ్మన్నాను డాక్టర్ సంఘాలు బాధల్లో ఉన్నారని దీపం కింద వంట గారికి ఇప్పించాను మళ్ళీ ఆమె ఇస్తున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా డాక్టర్ సంఘాలు ఆదుకుంటాను పూర్తిగా మాఫీ చేసే బయట తెలుగుదేశం పార్టీ తీసుకుంటా డాక్టర్ సంఘాలు యాడన్న గారు పూర్తిగా మాఫీ చేసినాడయ్యా చంద్రబాబు నాయుడు ఆ 2014 నుంచి 19 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి గొంతు దించుకొని మీటింగ్లలో పూర్తిగా చేర్చా పూర్తిగా చేర్చానని చెప్పేసి పూర్తిగా మన ఇళ్ళకాడికి ఎవరు వచ్చినారు బ్యాంకర్లు వచ్చినారు అప్పు కడతావా సస్తావా లేకుంటే అన్ని బయటికి ఏపియల్లా అని చెప్పేసి అవునా కదా ఇదే బ్యాంకర్లందరూ మన చుట్టూ తిరిగి కడతావా లేదా చంద్రబాబు కోకల్లా చెప్తా అంటాడమ్మా ఎవడు కట్టాల్సింది మీ బ్యాంకులు బతకాలంటే ఎలా బతుకుతాయి కాబట్టి మీరు కట్టాల్సిందే అని చెప్పి చెప్పాలి ఇదే మాట ఆయన చెప్తే వాళ్ళ మంత్రివర్యులు ఏం చెప్పినారంటే మధ్య ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష పక్కనే ఉన్న రాప్తాల్లో ఉన్న ఆమె అప్పుడు మంత్రిగా ఉండే సునీత చంద్రబాబు ఏమో పూర్తిగా చేసేస్తానని ఈమెమో మేము చేయలేము అని చెప్పి చెప్పాను అంటే ప్రజలు ఎంత తిక్కోలం చేయాలంటే అంత తిక్కోలం చేసే పద్ధతి ఆ పూట గడిస్తే చాలు ఆ పూట గడిచినట్టు ఏ విధంగా మాట్లాడాలంటే మాట్లాడ ఎవరికి పడితే అక్కడ నేను మన నాడో చూసిన నా దాంట్లో కూడా పొద్దునే గుడ్ మార్నింగ్ ధర్మవరం పోతా అంటే ఎవరో వచ్చి నాకు చిన్న సందున్న పోవడానికి లేదు ఆ పక్కన స్థలం కొనుక్కుంటే కానీ మాకు అదంతా రాదు అని చెప్పినారు అంటే పక్కన చిన్న స్థలం ఉంది 5 అడుగుల స్థలం ఉంది అని చెప్పేసి నేనేమని చెప్పానో ఆ మొత్తం స్థలం కావాలి అంటే మీరందరూ కలిసి కొనుక్కుంటే ఆ భూమి వస్తుంది అని చెప్పినారు దాన్ని ఇలా 4 సెకండ్ల కటింగ్ చేసినాడు కటింగ్ చేసి ఆ 4 సెకండ్లలోనే చెప్పేది డబ్బులు ఇస్తే రోడ్లు వేస్తారు అంతకుముందు ఏం జరిగింది ఆ భూమి కోసం కొనడానికి ఇచ్చినారా రోడ్డు కోసం ఇచ్చినారా తెలియదు అంతటి పనికిమాలనోళ్ళు యాడో బాంబేలో ఏదో జరిగితే మనకు మా చేస్తానమని ఈరోజు మీ అందరినీ కూడా కోరుకుంటేది ఈరోజు వచ్చిన మహిళా మనులు అందరూ రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు అందరం కూడా చాలా తెలివైన వాళ్ళు మేము చెబితే ఏమైనా కానీ ప్రజలు నమ్ముతారు ప్రజల్ని ఏమైనా చెప్పి నమ్మించవచ్చు అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే అందరికంటే తెలివైన వాళ్ళు ప్రజలు ఎవడు ఏం మంచి చేస్తున్నాడు ఎవడు ఏం చెడ్డ చేస్తున్నాడు ఎవడు ఎవరికి ఉపయోగపడుతున్నాడు అని చాలా క్షుణ్ణంగా చూస్తుంటారు అందులో మన మహిళలు ఇంకా బాగా వీళ్ళకి మామూలుగా ఉండేదానికంటే ఈ సీరియళ్లలో చూసి ఇంకా కొద్దిగా ఎక్కువ తెలివైపోయింది వాళ్ళు ఇంకా ఎవడెవడు మంచి చేస్తున్నాడు ఎవడు పాడు చేస్తున్నాడు అనేది బాగా తెలుసుకుంటా అంటారు అలాంటి వారిని కూడా మోసగించి బ్యాంకుల బాధన పెట్టిన వాడు చంద్రబాబు నాయుడు నేను ఒక చిన్న లెక్క సారాలు చెప్తా ఆయన పుణ్యాన మనకి ఎట్లాంటి దరిద్రం ఏర్పడింది ఏం కా కూర్చోలేదా అడు కూర్చో ఈ సంఘాలు ఏవైతే సంఘాలు ఉన్నాయో వీటికి రుణాలు కట్టొద్దని చంద్రబాబు నాయుడు 2014లో చెబితే వాటికి ఆ రోజున్న అప్పు 2014 టయానికి ఆ రోజున్న అప్పు 14,204 కోట్ల రూపాయలు మామూలుగా ఈ సంఘాల వ్యవస్థ అంతా ఎలా ఉంటుందంటే ఎక్కడే కానీ పూచీకత్తు ఏది పెట్టకుండా మనం బాగా కడుతూ పోతుంటే 50,000 కడితే 150,000 ఇస్తారు 150,000 బాగా కట్టుకుంటూ పోతే 300,000 ఇస్తారు 300,000 బాగా కట్టుకుంటూ పోతే 500,000 ఇస్తారు 500,000 డబ్బులు బాగా కట్టుకుంటూ పోతే 700,000 ఇస్తారు ఈడ బ్యాంకర్కి సంఘానికి ఉండేది నమ్మకం ఏ రోజైతే నువ్వు ఎగరగొట్టడం మొదలుపెట్టినావో బ్యాంకర్ మనల్ని నమ్మడు నమ్మడమే కాకుండా డిఫాల్టర్ అయితే ఏ రుణాలు కూడా రాకుండా పోతాయి ఆ మాత్రం 40 ఏళ్ళ అనుభవం ఉన్న అతనికి ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది అంతే కదా మీరందరూ సంఘాలలో ఉన్నోళ్ళే కదా
బాగా కట్టుకుంటూ పోతాడేనే కదా రుణాలు పెంచుకుంటూ వచ్చేది బ్యాంకులు. ఎందుకంటే ఎక్కడే కానీ ఒక పూచీకత్తు లేకుండా ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా చేసేదే ఈ మహిళా సంఘాలు. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమిటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా వేలాది వేల కోట్ల రూపాయలు మహిళల చేతులకి మహిళలకే ఇచ్చి మీరు వ్యాపారం చేసుకోండి మీరు ఏ తాకట్టు పెట్టకుండా ఇవ్వండి అని చెప్పి చేస్తున్న రాష్ట్రాలు ఏదన్న ఉంటే అది ఒక ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి ఎక్కడా లేదు. హలో వినపడుతుంది కదమ్మా. అలాంటి 14,000 కోట్ల రూపాయలున్న 14,204 కోట్ల రూపాయలున్న అప్పును ఈయన పుణ్యాన మనం కట్టకపోగా నమ్మకపోగా అవన్నీ కట్టకపోగా బ్యాంకులన్నింటినీ వడ్డీ మీద వడ్డీ వేసి అప్పటి వరకు పావలా వడ్డీతో మనకి రూపాయి వడ్డీలు పడతాండి. రూపాయి వడ్డీనే కదా చేసి గారు రూపాయి వడ్డీ బాగా కడితే రూపాయి వడ్డీ కట్టకపోతే 2 రూపాయల వడ్డీలు కూడా మారిన సందర్భం కట్టలేదా బ్యాంకులందరూ మన దగ్గరికి రావడం ఆ విధంగా చేసినారు. దానికి ఏ మార్చే విధంగా ఆ విధంగా చేయడంతో 18.36% దగ్గర దగ్గర 26% మహిళా సంఘాలన్నీ కూడా కుప్ప కూలిపోవడం జరిగింది. ఈయన చేసిన పనికి దగ్గర దగ్గర 20% సంఘాలు కుప్పకూలినాయి. ఎందుకంటే కట్టబోతుంటే బ్యాంకులన్నీ కూడా మన ఇళ్ళ దగ్గరికి రావడము కట్టారా లేదా అని చెప్పడము అధిక వడ్డీలతో పడ్డం ఇవన్నీ చేయడం జరిగింది. దాంతో ఏ గ్రేడ్లో ఉన్న మహిళా సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడు పడ్డం జరిగింది. సి గ్రేడు డి గ్రేడ్లో పడ్డం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్రలో కావచ్చు మిగతా దానిలో కావచ్చు వచ్చి ఈ పసుపు కుంకుమను వేసినాడు. మీరందరూ బాగా తెలివైన వాళ్ళు, మీరు సంఘాల్లో బుక్కులు రాస్తూ ఉంటారు, అన్నీ రాస్తూ ఉంటారు. మీరు అప్పుడు పన్న దానిలో మీకు పన్న వడ్డీ ఎంత, ఈ పసుపు కుంకుమ ద్వారా మీకు వచ్చిన పడిన లెక్క ఎంత చూసుకోండి. 2 దఫాలుగా వేసినాడు, ఒకటి ఎలక్షన్లకు 10 రోజుల ముందర వేసినాడు, ఇంకోటి తను గెలిచిన ఒక 6 నెలలకు సంవత్సరానికి వేసినాడు. ఆ వడ్డీనే దగ్గర దగ్గర మీకు 2 లక్షలు దాకా పడి ఉంటుంది. పావుల వడ్డీ పోగా 2 రూపాయల వడ్డీ పడ్డం జరిగింది. అంత అంటే డబుల్ అవుతుంది, 5 లక్షలు తీసుకుంటే 5 లక్షలు డబుల్ అవుతుంది అనమాట. ఆయన ఇచ్చిన చూస్తే అంతా కానీ 10,000 రూపాయల సంఘాన్ని తప్పని లేదు. ఇది ఎలక్షన్ల కోసం. మామూలుగా మహిళా సంఘాలు అంటే ఏవైనా ఉన్నాంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా కానీ పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటే ఆ మీటింగ్లో మాత్రం పిలుచుకోవడానికి ఉంటారు. అంతేగాని ఈ సంఘాలు ఎలా బతుకుతున్నాయి, దీనికి ఏ విధంగా మేలు చేస్తాము అని చెప్పేసి ఆలోచన ఎవరికే కనరాలేదు. ఈరోజు ప్రప్రథమంగా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అధికారంలోకి వచ్చినప్పటికీ, అంటే ఏ రోజైతే ఎలక్షన్లు జరిగిపోయినాయో 11/4/2019 ఆ రోజుకి నీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పును పూర్తిగా కూడా 4 విడతల్లో నీకు చెల్లిస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియదు. ఎవరే కానీ చెప్పరు, కట్టద్దని చెప్పలే ఆయన, మీరు కడుతూ ఉండండి. మీరు ఆ తేదీకి ఎంతైతే ఉందో 11/4/2019 తేదీకి ఎంతైతే మీకు అప్పు ఉందో అది 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, దానికి 4 విడతలుగా జమ చేస్తామని చెప్పేసి మీ అందరి ఖాతాలలోకి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఈ వడ్డీ లేని దానిలతోనే దగ్గర దగ్గర 3,036 కోట్ల రూపాయలు వడ్డీ పడింది మనకు ఈ పావలా వడ్డీ భారమే చంద్రబాబు నాయుడు ఇవ్వకపోగా. ఆ విధంగా 4 దఫాలుగా నేరుగా ఇచ్చిన దాని ప్రకారం చెప్పి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత, మొదటో విడత టైం కూడా మనం ఇలాగే జరుపుకో ఉండాల్సింది. కానీ కరోనా టైంలో మనం ఈ విధంగా కలవకూడదని చెప్పి మొదటి విడత 2వ విడతలో మనము కలవలేకపోయినాము ఫస్ట్ ఫేజ్ కరోనాలో. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీకు అందరికీ వివరించడానికి నేను రావడం జరిగింది. మొదటి విడత కింద 6,319 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఏదైనా చెబితే ఓ బాధపడతారు, పేపర్ల నిండా మనం అప్పు అడగాలంటే ఇల్లుపై తెలుగుదేశం వాళ్ళు పిటిషన్లు పెడతారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండి ఎంపీలు కావచ్చు, దీని నుంచి బీజేపీకి పోయిన ఎంపీలు కావచ్చు, ఎంతమంది 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకొని ఎగ్గొట్టిపోయినారు. వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారని వాళ్ళకి ఎలక్షన్లలో సీట్లు ఇచ్చినారు, బ్యాంకులకు ఎగరగొట్టినారు. అదే రాష్ట్ర ప్రభుత్వము
అప్పు చేసి పేదల మహిళల దాంట్లోకి డబ్బులు వేస్తామంటే నానా యాగిరీ చేస్తున్నారు. ఎంతంటే అంత యాగిరీ చేస్తున్నారు. నాకు బాగా గుర్తు, ముఖ్యంగా మన ముదుగుప మండలంలో 2014 నుంచి 19 కాలంలో ఎంతమంది ఈడ పనులు లేక ఈడ ఇబ్బందులతో కేరళకు బెంగళూరులోకి పోయి జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంతమంది అంటే అంతమంది బెంగళూరులో, అంటే చెప్పడానికి కూడా ఎంతమైన దయనీయమైన పరిస్థితి. చాలామంది రైతులు కూడా ఇక్కడ పంటలకు గిట్టుబాటు లేక పంట పండాలంటే, నా చంద్రబాబు అంటే వర్షాలు పడవు కదా, వర్షాలు పడక కేరళలో పోయి అడక్కదింతున్న పరిస్థితి కూడా చూసినాం. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. ముఖ్యంగా మన ముదుగుప మండలం నుంచి ఈ ట్రైన్లలో వెళ్ళి కేరళ పోయినారు, బెంగళూరులో లేదు అలాంటి చోట పోయి అక్కడ చాలా చోట్ల వాచ్మెన్లుగా కాలువలు ఎత్తేసే చోట, నీళ్లు పట్టే చోట పనిచేసిన సందర్భాలు చూసినాం. ఈరోజు ఆ కర్మ ఎక్కడికి ఎవరికి కానీ ఉండకూడదు అనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ కరోనా సమయంలో మిగతా రాష్ట్రాల్లో చూసుంటాం, మీరు కూడా పేపర్లలో టీవీలలో లేకుంటే మీ పిల్లలు చూపించే సోషల్ మీడియాలో చాలామంది వలస కార్మికులు, మోడీ ఏమో రాత్రి 8 గంటలకు చేసి చెప్పా అందరు ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయింటే రేపటి నుంచి లాక్డౌన్ అని చెప్పేసి, దినకూలి పనిచేసే వాళ్ళకు చూస్తే వేరే ఊళ్ళలో ఉన్న పనులు లేకున్నారు. వాళ్ళందరూ కూడా బ్యాగులు పెట్టుకొని సైకిళ్ళలో 100 కిలోమీటర్లు, ఎందుకంటే బస్సులు లేవు ట్రైన్లు లేవు అన్నీ మూసేసినాడు, రాత్రి అన్నీ క్లోజ్ అన్నాడు, 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినారు. ఆ జీవనోపాధి, ఆ కష్టం ఎవరికే కానీ ఉండకూడదు, పనులు లేక ఇబ్బంది పడకూడదని. అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఏ దేవుడు ఆదుకున్నాడో నాకు తెలియదు, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరి అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరిగింది. చాలామంది బాధపడుతుండారు ప్రతిపక్షాలు, ఊరికింద తీసి పేదోళ్ళకి ఇస్తాను. వాళ్ళు బాగుంటేనే ఎకానమీ అంతా బాగుంటుంది. వాళ్ళకు వేస్తున్న డబ్బులు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటే, వాళ్ళని చూసి కూడా ఓడ్చుకోలేని పరిస్థితులు ఉంటాయంటే, ఈరోజు ఏ పథకమైనా సరే చెప్పిన తేదీ ప్రకారం పిల్లల తల్లులకు అమ్మ ఒడితో మొదలు పెట్టుకుంటే ఆసరా కావచ్చు, చేయుత కావచ్చు, నేతన నేస్త కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ చెప్పిన మాట ప్రకారం ఉండేది. ఎందుకంటే చాలా అరుదు మనం మాటలు చెప్తూ ఉంటాం. చిన్నప్పుడు మన పిల్లోనికి అన్నం తినిపించేటప్పుడు అబద్ధం చెప్తాం, పూచోడు వస్తాడని చెప్పేసి. అలాంటిది రాజకీయాల్లో ఒక మాట చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉండాలి, వారి అందరి బాగోపుగాలు చూడాలని చెప్పేసి చాలా అరుదైన వ్యక్తులు, ఆ విధమైన ఆలోచించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఒక మాట చెప్పాము ఆ మాటకు నిలబడాలని రాజకీయాలకు మేము కూడా వస్తున్నప్పుడు చెప్తా ఉంటారు, మీరు కూడా జనాలు అంటా అంటారు, ఎప్పుడో ఆ రోజు కనపడినైనా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నీ మొహం కూడా చూపిలేదు అని. ఎందుకంటే రాజకీయాలంటే ప్రజలకు ఆ చులకన భావం, చెబితే వీడు ఎప్పుడు మాట చెప్తా మాట మీద నిలబడతాడు అని చెప్పేసి. 3 పిల్లలకు మధ్యలో ఎవడన్నా వచ్చినా కానీ నువ్వు రాజకీయం చేయొద్దు అంటాడు, అంత నీచంగా చూస్తారు రాజకీయాలంటే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఒక మాట చెబితే ఆ మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. మనం చెప్పిన మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీతలాగా ఖురాన్ లాగా, అదేవిధంగా బైబిల్ లాగా ఉండాలి అని చెప్పి, ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కాబట్టి సాయశక్తులుగా ఆయన ఏం చేస్తున్నాడో మనకు డబ్బులు అనేది వేస్తున్నాడు. 6,300 కోట్లు అంటే తక్కువ డబ్బులు ఏం కాదు, మన చేయితలోకి పడి ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా 18,500, రేపు ఈబీసీలో పడుతుంది, రెడ్డి కమ్మ క్షత్రియ బలిజ అందరికీ కూడా దానిలో పడుతుంది. ఏ ఒక్క కులానికి లేదు, ఏ ఒక్క మతానికి కాదు, అన్నీ తనకు కావాల్సిన వాళ్ళే, అందరూ తనకు కావాల్సిన వాళ్ళే అని ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మంచి చేసే వాళ్లకు మీ మనమందరము అండగా ఉండాలి, దన్నుగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగా పోయిన సంవత్సరం 6,319 కోట్లు, ఈ సంవత్సరం 6,440 కోట్ల రూపాయలు చేసి టోటల్గా 12,759 కోట్ల రూపాయలు మహిళా సంఘాల్లో ఖాతాలలోకి జమ చేయడం జరిగింది. మన మండలం ఎప్పటి నుంచి పడుతుందండి? నిన్నటి నుంచి పడుతున్నాయా? ఒక్కొక్క
ఇవన్నీ కూడా 18వ తేదీ వరకు పండగ అయిపోయే టైంకల్లా కూడా అందరివి కూడా వన్ బై వన్ అకౌంట్లలో పడతా వస్తా ఉంటుంది. ఈ విధంగా మీ అందరికీ కూడా ఆదుకోవాలని ఒకే ఒక్క సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు సున్నా వడ్డీ 2016 ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 98 లక్షల మందికి అక్కాచెల్లెలకు 2,362 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. కేవలం సున్నా వడ్డీని ఆయన పసుపు కుంకుమ ఇచ్చిన దానికంతా కూడా ఈ 2 సంవత్సరాల్లోనే మనం జమ చేయడం జరిగింది. అదేవిధంగా సి నుంచి డి గ్రేడ్కి వచ్చినటువన్నీ కూడా ఏ గ్రేడ్ లేకపోవడం జరిగింది. ఇదే కాదు, కేవలం డబ్బులు ఇస్తున్నాము అవి డబ్బులు ఊరికనే పెట్టుకొని ఎంజాయ్ చేయమని కాకుండా ఒక వ్యాపారం చేయాలి, మహిళలందరినీ కూడా వ్యాపారంలో భాగస్వాములు చేయాలి అని కిరాణా కొట్టు పెట్టుకుంటామంటే చెప్పండి మళ్ళీ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తాం, గేదెలు ఆవులు మేకలు గొర్రెలు ఏమైనా తెచ్చుకొని వ్యాపారం పెట్టుకుంటారని చెప్పండి దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి అడిషనల్గా కూడా డబ్బులు ఇప్పించేసి లోన్లు ఇప్పించేసి మేము చేస్తాం. ఆ లోన్ కూడా మేమే కడతాం వాళ్ళకు, ఈ ఆసరాకు చేయుతకు వచ్చే డబ్బులతో ఆ డబ్బులు వాళ్ళకు జమ చేయబడతాయి. మీరు వ్యాపారాలు చేసుకుంటారంటే చెప్పండి దానికి లింకులు ఇస్తాము. అదేవిధంగా ఈరోజు దగ్గర దగ్గర 3,05,754 మందికి ఈ పశువులు గేదెలు ఆవులు అలాంటి పెంపకం ద్వారా దగ్గర దగ్గర వాళ్ళకు 10,000 రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ అంటే వీళ్ళందరినీ కూడా నేను కోటీశ్వరులు లక్షాధికారులు అని చెప్పను, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో కూడా మనకు ఒక తోడు ఒక ధైర్యం, మనం ఒక ప్రణాళిక చేస్తే మనందరికీ కూడా ఒక నమ్మకం ఈ నెల మనకు ఈ పథకం ద్వారా ఇంత డబ్బులు పడుతుంది అని చెప్పేసి మా అందరికంటే ప్రభుత్వం కంటే ముందే మీరే మెసేజ్లు చూస్తుంటారు మీకు వస్తుందా లేదా అని చెప్పేసి. ఆ విధమైన నమ్మకాన్ని ఈ దేశ చరిత్రలో కావచ్చు ఈ రాష్ట్ర చరిత్రలో కావచ్చు వచ్చిన ప్రతి నాయకుడు మాటలు చెప్పాడు కథలు చెప్పాడు వంచిపోయినాడే తప్ప ఏ రోజు ఒక పేదవాడికి మేలు చేయాలనే ఆలోచన చేయదు. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం అందరికీ కూడా కట్టుబడి ఆ కార్యక్రమం చేస్తున్నారు. మన ముదుగుప మండలానికి వస్తే 2019 కంటే ముందు 1,130 సంఘాలు ఉండేది, అందులో 750 సంఘాలు మాత్రమే యాక్టివ్గా నడిచేది, 380 సంఘాలు సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఉండేవి. వాళ్లకు ఆ 2019 వరకు చూసుకుంటే 66,52,00,000 2019 వరకు మన ముదుగుప మండలంలో బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించింటే వాటికి కేవలం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లోనే ఆ సంఘాలు టోటల్ సంఘాలు 1,322 సంఘాలు చేయడం జరిగింది, కొత్తగా 272 సంఘాలు చేయడం జరిగింది. ఏసీలకు అధికారులకు చెప్తున్నాను ప్రతి ఒక్క మహిళ కూడా ఈ సంఘాలలో ఉండాలి, ఇంకా లేని సంఘాలు ఏవైనా ఉంటే సంఘాలన్నీ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తాం. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఎందుకంటే బయట వడ్డీలు తీసుకుంటే చాలా ఎక్కువతో ఉంటుంది, ఏ వ్యాపారం చేసినా 2 రూపాయలకు మించి కంటే గిట్టుబాటే వ్యాపారం లేదు. దానికోసమే మీకు బ్యాంకుల ద్వారా మీకు లోన్లు ఇప్పిస్తాం, అది కూడా వడ్డీ లేని రుణాలతోనే ఇప్పిస్తాం. మీరు బాగా కడుతూ ఉంటే చాలు, మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు టోటల్ 1,322 సంఘాలు ఉంటే ఈరోజు 1,295 సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి, 27 సంఘాలు మాత్రం ఇంతకుముందు 380 సంఘాలు సరిగ్గా పనిచేయకపోతే ఇప్పుడు కేవలం 27 సంఘాలే పనిచేయకుండా పోతున్నాయి. కేవలం 7 సంఘాలు మాత్రమే సరిగ్గా లేవంటే అవి కూడా ఎందుకో కారణాలు కనుక్కోండి, ఆ సంఘాలను కూడా పునరుద్ధరించే విధంగా చూడండి. అదేవిధంగా 0% ఇంట్రెస్ట్ ఈ వడ్డీ లేని రుణాల కిందనే ఈ 2 సంవత్సరాల్లో 4.53 లక్షలు జమ చేయడం జరిగింది, 4.53 కోట్ల రూపాయలు 4.53 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1వ సంవత్సరం 20 కోట్లు 2వ సంవత్సరం 24.57 కోట్లు జమ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ 0 వడ్డీతో పాటు. ఫస్ట్ విడత 10 కోట్లు సార్, సెకండ్ విడత 10 కోట్లు, మొత్తం 20 కోట్ల రూపాయలు. మొదటి విడత రెండో విడత కలిసి 20.4 కోట్ల రూపాయలతో జమ చేయడం జరుగుతుంది. మొత్తం 4 సంవత్సరాలకు సంబంధించి
నలభై కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, జగనన్న తోడి కింద ఇప్పటికే 946 సంఘాలు పెట్టడం జరిగింది. వాడికి 94 లక్షలు ఇవ్వడం జరిగింది 60,000. ఇంకా మీరు ఎవరైనా కానీ ముదుగుప పట్టణంలో కావచ్చు, గ్రామీణంలో కావచ్చు, ఎవరైనా కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు, అంగళ్ళు పెట్టుకునేవాళ్ళు, ఇంకేదైనా షాపులు ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళందరికీ కూడా జగనన్న తోడు ద్వారా రుణాలు ఇప్పిస్తాము. 10,000 రూపాయలు పావులో వడ్డీతో ఆ రుణాలు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాము. పిఎం స్వానిధి కావచ్చు, దీని కింద కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ముదుగుబలో 20 మంది కిరాణా షాపులు పెట్టారు, వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ జీవాలు గొర్రెలు ఏ విధంగా పెట్టుకుంటామన్న వాళ్లకు 22 మంది వస్తే 11 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటామని 45 మంది వస్తే వాళ్ళందరికీ కూడా 22.5 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 43.5 లక్షలు ఇవ్వడం జరిగింది. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీ సంఘాల తరపున కావచ్చు, మీరు ఇండివిజువల్గా కావచ్చు, మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు ఏదైనా ఉంటే మీ ఏసీలను వాళ్ళని సీసీలను కన్సర్న్ కావండి. మీకు బ్యాంకుల ద్వారా మీరు పెట్టుకునే వ్యాపారాన్ని ఏదైనా ఉంటే దానికి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే వ్యవసాయంతో పాటు పాడి కూడా అంతే అవసరం కాబట్టి, అలాంటి మీరు ఏమైనా కానీ పశువులు తెచ్చుకుంటామన్నా ఇంకేదైనా తెచ్చుకున్నామన్నా కానీ మీరు ఏమాత్రం సంకోచం, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎవరే కానీ ఏమాత్రం సంకోచించద్దండి. ఆ డబ్బులన్నింటినీ కూడా మీకు జమ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీ మహిళా సంఘాలందరినీ కోరుకునేది ఒకటే, వ్యాక్సినేషన్. ఈ కరోనా టైంలో చాలామంది వ్యాక్సినేషన్ వేసుకోకుండా తప్పించుకుంటున్నారు. ఊర్లోకి వస్తా అంటే దొరకటంలా. ఎంతమంది వ్యాక్సినేషన్ వేసుకున్నారు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తుతారు. మేము మళ్ళీ అన్ని ఆధార్ కార్డుతో లింకు చేసి చూస్తాం. చేయించుకున్నారా? మా దయచేసి మీ ఆరోగ్యం కోసం కూడా మా ఏఎన్ఎంలు సంఖ్యలో బాక్స్ పెట్టుకొని తిరగల ఎండబడాలంటే కాదు కదా. ముఖ్యంగా నేను మొన్న పెట్టుకున్న మీటింగ్లో అయితే బీడిమరి, కొండగట్టపల్లి ఈ పంచాయతీలలో చాలా తక్కువగా ఉందన్నారు. సరే, ఒకటి రెండని కాదు, అందరికీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఇదే ఈ కరోనాతో మనం చెప్తున్నాం కదా, ఇది సహజీవనం మనతో ఉంటానే ఉంటుంది. ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఓ వేసిన సహజీవనం అంటున్నాడు, ఇది మనతో ఉంటుంది. దీనికి వేరే మందులు లేవు, పారాసెటమాలే. మన కళ్ళ ముందరే మనం ఎంతోమంది చూసినాం, ఎంతోమంది మరణించిన వాళ్ళని చూసినాం. మొదటి విడతలో పట్టణాల్లో ఉండేది, రెండో విడతలో గ్రామీణ ప్రాంతాలకు కూడా అది వచ్చింది. రెండో విడత గ్రామీణ ప్రాంతాలకు కూడా వచ్చింది కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కేసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలోనే వ్యాక్సినేషన్ వేసుకోవాలి. దీనిలతో చచ్చిపోతారని ఇంకోటని ఆ భ్రమలు నమ్మద్దండి. ఇంతవరకు చచ్చిపోయిన కేసులు ఒక్కటి లేవు. మన పనులకు పోతా అంటాం కాబట్టి జ్వరాలు వస్తాయి, ఇబ్బంది వస్తాయని ఉండొచ్చు మనందరికీ. కానీ ఇంట్లో 5 మంది ఉంటే 2 గేపించుకోండి, లేకుంటే 3 గేపించుకోండి, మళ్ళీ 2 ఇంకోటి గేపించుకోండి. వ్యాక్సినేషన్ కోసం మనం వెంటపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా దిశ అనే యాప్ ఎంతమంది లోడ్ చేసుకున్నారు చేతులు ఎత్తండి. మీ ఫోన్లలో దిశ యాప్, మీ ఫోన్లన్నీ పైకి ఎత్తండి. మా చెప్పండి, మీ ఫోన్లు చేతిలో పట్టుకొని పైకి ఎత్తండి. లేవా ఫోన్లు ఎవరికి లేవా? ఎవడు గుంజుకోలేదు, చేతులు ఎత్తండి. మా ఫోన్లు చేతిలో పట్టుకొని ఎత్తండి. ఫోన్లు ఉన్నాయా లేవా మీ చేతిలో? అయ్యే ఈ ఫోన్లలో మీకు ఉన్న యానిమేటర్లకు కావచ్చు, సీసీలకు కావచ్చు, ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా దిశ యాప్ అనేది లోడ్ చేసి పెట్టుకోవాలి. దిశ అనే ఒక చట్టము రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కానీ సాంకేతిక కారణాల వల్ల అది ఇంకా రాష్ట్రపతి దగ్గర ఇంకో చోట ఆమోదం లేకుండా అలాగే పెండింగ్ ఉండిపోయింది అన్నమాట. అది కూడా తొందరలోనే అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఆ స్ఫూర్తితో చేయాలి అంటే
మా దయచేసి ఊరుకుండండి మా, అయిపోతావు 10 నిమిషాలు వదిలిపెట్టేస్తా. ఆ స్ఫూర్తితో మనకు న్యాయం జరగాలి, లేకుంటే ఏదైనా జరుగుతున్న దానిని ముందే అరికట్టాలి అంటే ఆ దిశ యాప్ అనేది లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే దుండగుల ద్వారా కావచ్చు, మీ భర్తల ద్వారా అయినా కావచ్చు, ఎవరి ద్వారా సమస్య ఉన్నా కావని ఆ దిశలో అనే దారిలో కొడితే ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. పదే 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి వీలవుతుంది. నష్టం జరిగిన తర్వాత దాని గురించి బాధపడేది, దాని గురించి ప్రభుత్వం నుంచి అది చేస్తుంది ఇది చేస్తుంది దానికంటే కూడా ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నాను, అలాంటిది ఎక్కడే కానీ ఇబ్బంది జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దిశ అనే చట్టాన్ని ఆ స్ఫూర్తితో ఇంకా ఉంది. ఎందుకంటే 10 రోజుల లోపలే మేము ఛార్జ్షీట్ వేస్తున్నాం. చాలామంది ఇళ్లలకు సంబంధించి శిక్ష పడింది. ఈ చట్టం కన్నా రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందితే మరింత మెరుగ్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ స్ఫూర్తితో ఎక్కడే కానీ ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం ఈ దిశ అనే యాప్ని ప్రతి ఒక్క మహిళ కూడా వేసుకుంటే జస్ట్ దాంట్లో యాప్లో ఇంకోటి ఉంది, ఏదైనా దాని సమస్య ఉన్నప్పుడు ఫోన్ కన్నా ఇలా వైబ్రేట్ చేసినా కానీ ఫోన్కి వెళ్ళిపోతుంది రింగ్. కాబట్టి దయచేసి 100% అయిపోవాలండి సీసీ గారు, 100% ఈ దిశ యాప్ అనేది కంప్లీట్గా అయిపోయేటట్టు చూసుకోండి. మిగిలినది ఏవే కానీ మిగిలిపోయి ఉండకూడదు. అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అర్హత కలిగే ప్రతి పేదవానికి అందించాలనేది మా బాధ్యత. మీకు ఆ సంక్షేమం పథకం రాకుండా లేకుంటే దానికి ఎవరైనా కానీ డబ్బులు అడుగుతూ ఉంటే ఖచ్చితంగా అది వాలంటీర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, మా లీడర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇచ్చే ప్రతి సంక్షేమ పథకము కూడా అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా మేము ఆ లబ్ధిదారులందరినీ కూడా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీ దాన్ని మీకు వచ్చే దానిని ఎవరు అడ్డుకోవడానికి లేదు. మీరు దొంగ పథకాల కోసం మీరు తాపత్రపడద్దండి. మీది మీ దాన్ని మీరు కావాలనుకోవడంలో తప్పు లేదు, మీది కాని దాని గురించి ఆశించద్దండి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటితో సహా అందరికీ ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఇంకా మా దగ్గరికి 600 మందికి ఇండ్లు కావాలి అని చెప్పి ముదుగుపలోను చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి. స్థలం లేకుండా స్థలమైనా కొనిచ్చి ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈరోజు 30 లక్షల మందికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, అది మా బాధ్యతగా తీసుకున్నాం. ఇదే కాదు, ఏ పథకమైనా సరే మేము చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి. కాబట్టి వాలంటీర్లు కావచ్చు, ఎవరైనా కానీ నిర్లక్ష్యంతో వహించినా కానీ, ఏదైనా కానీ ఎవరైనా కానీ కంప్లైంట్ చేసినా కానీ, డబ్బులు అడిగినా కానీ, అవినీతికి పాల్పడినా కానీ మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా పదే మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కానీ ఏర్పాటు చేసినది అవినీతిని తగ్గించాలి, ప్రజలకు నేరుగా అందించాలి. కాబట్టి మీరు సచివాలయాలకు వెళ్ళండి, మీకు రాకపోతే నిలదీయండి. మేము కూడా చెప్పాం మా సర్పంచులకు, ఎంపీపీలకు, ఎంపీడీసీలకు, జెడ్పీటీసీలకు, ప్రతి సోమవారం పోయి మండల ఆఫీసులో కూర్చోండి, ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడే పరిష్కరించండి, అధికారులకు చెప్పండి అని. అది మా బాధ్యత, మేము నెత్తినేసుకున్నాం. అదేవిధంగా మీరు కూడా, మిమ్మల్ని కూడా కోరుకునేది మీకు గన అన్యాయం జరిగితే మీరు సచివాలయాల్లో కావచ్చు మా ఆఫీసులోనో కానీ నిలదీయండి. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి అండగా ఉండాల్సిన బాధ్యత మందుంది. ఏ దళారి అవసరం లే, ఏ దళారి వ్యవస్థ లేకుండా. ఇక ఇంతకుముందే మన దానిలో ఇంతకుముందు ఉండే ఒక ఎంఆర్ఓ అన్నారు, అతను ఏసీబీ పడిపే ఈరోజు గాంధారపల్లిలో పిచ్చోడి పై తిరుగుతున్నాడు దయమెక్కి. మీ లెక్కలని అవి చేసి అవి చేశాను. ఒక ఎండీఓ ఉండే, ఆయన 40 లక్షలు ఫ్రాడ్ చేసి ఆయన విన్నాడు. కాబట్టి ఎవరిని కానీ మాకు ములాజే లేదు. మీ బాత్రూంలో తిన్న వాళ్ళతో కూడా వాళ్ళని అందరినీ అరేంజ్ చేయించి లెక్కలు కట్టిస్తాం. మీకు తెలియకుండానే మీ మరుగుదొడ్లు తిన్నారు 24 మంది. ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళని ఎవరినే కానీ వదిలిపెట్టాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మీకు నా ఫేస్బుక్ దాంట్లేకపోతే డైరెక్ట్ వాట్సాప్ అని ఉంటుంది, ఆ నెంబర్ కొట్టేస్తే మీకున్న సమస్య ఏదైనా కానీ వివరంగా ఉన్నా కానీ దాంట్లో పెట్టేసేయండి, మేము తక్షణమే మీకు స్పందించి అవన్నీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా మా కాల్ సెంటర్ నుంచి కూడా మీకు ఫోన్లు చేస్తుంటారు,
ఫోన్ చేసినప్పుడు నిర్భయంగా చెప్పండి, ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారా ఏదే అని చెప్పి నిర్భయంగా చెబితేనే మేము ఆ సమస్యను పరిష్కరించడానికి ఉంటాం. కాబట్టి మీకు అన్ని విధాలుగా ఎల్లవేళలా మీకు ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా, నిన్నటి నుంచే నవరాత్రులు మొదలైనాయి, అందరికీ కూడా పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మీకు ఏ సమయంలో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీకు ఈ కేతిరెడ్డి అండగా ఉంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘాలలో ఎవరు మంత్రి గారు కట్ చేయమ్మా, కట్ చేయండి, కట్ చేయండి. మీరే కట్ చేయండి, ఇటు రండి, ఇటు రండి. నేను చేయండి, ఇటు రా, ఇటు రా, ఇటు రండి, ఇతరండి. రైట్ రైట్, నేను అది బోర్డు పట్టుకుంటాను. దామా జెడ్పీటీసీ గారు తీసుకోండి, మా కేక్ తినండి, అట్లే పట్టుకోండి. ఎంతసేపు బావా? నేను తిన్నాను, నేను తిన్నాను. బాగున్నావమ్మా? ఒక్క నిమిషం, ఏం చూడాల నీ గురించి? యాడికి పోయింది, ఒక్క నిమిషం. సిసి గారు ఏమంటారు? నేను తిన్నాను. ఆ రైట్, ఆ చెక్ తీసుకో, చెక్. అక్క ఇటు రండి, ఎమ్మెల్యేగా మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసుకొని అందరూ ఇళ్ళ కావాల్సిందిగా కోరుతున్నాం. ఎంత? 10 కోట్ల. రైట్, థ్యాంక్ యూ. కేక్ తీసుకోండి, నేను తినాలమ్మా. వస్తా ఇది. బ్యాగ్ ఆడిపోతుంది, పాలు తీసుకో. ఏ శేఖర, నువ్వు పక్కవా, నువ్వు పక్కవా, ఆ డబ్బా తీసుకో, అది మొత్తం తీసుకో. దచ్చిందమ్మా తీసుకో. జై జగన్, జై జగన్. ఎత్తు పోయి మా పై. రైట్ మా, రైట్ మా. ఎవరు పైకి ఎత్త? ఏం భాస్కర్, రోజు ఇదేనా ఇది తనతో? పోయి కంప్లైంట్ ఇచ్చుకో పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఎందుకు? నేనేం ఇన్స్టాల్ చేయాలా? ఏం తల్లి, చూసుకోవడం తెలుదామా? అదే చెప్తానమ్మా. ఏ సీసీ గారు, ఇది మీద ఎందుకో రాలేదంట చూడండి. తెలుసు, ఇట్రా తల్లి, ఇదిగో. ఏమన్నారు? ఎండి ఇక్కడ ఎండియో మాట్లాడు, నాకు తెలుసు. ఏమైంది? మళ్ళీ
ఇది నేను ఆడికొస్తా ఆడికిరా ఏం కావాలమ్మా ఏసీడి మీకు ఐడియా ఉందా ఇది ఎక్కడ తీసుకో ఎందుకు రాలేదు అదే ఇట్రాక ఎందుకు అది మసీద్ దగ్గర పెట్టినాం కదా రోడ్డు తీసి మరి ఏమని ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లమ్ ఫస్ట్ వీడియో ఇది ఉద్యమం కింద వస్తాం కదా అది తీసేసి మళ్ళీ ఇప్పుడు ఏసి తక్కువ వస్తాం చూసే చెప్పినా కదా తల్లి ఎప్పుడు జరిగింది నీకు యాక్సిడెంట్ నీ ఫోన్ నెంబర్ ఎంతో రాసి ఇది ఎంపీపీతో మాట్లాడు ఎండిఓతో మాట్లాడి నాకు ఏ విషయం చెప్పండి అంటే నువ్వు పెట్టుకోవడం మొదట్లో తప్పు పెట్టుకున్నావు వయసు తక్కువ ఉండి అయ్యో నాకు నాకు తెల్లా అదే నువ్వు చేసిన తప్పే లేకుంటే ఎందుకు రాదు ఎందుకు ఎడుస్తున్నావు నువ్వు దీంట్లో చేసిన ఫ్రాడ్ నేను చెప్పలా దీంట్లో చెప్పిన ఫ్రాడ్ చెప్తే నువ్వు లోపల పోతావు అది చెప్పలే ఎందుకు ఊరుకుండు నీకు కావాలి కదా నువ్వేం ఫ్రాడ్ చేసినావు నేను చెప్పలే ఇది చూస్తే నాకు అర్థమవుతుంది కదా ఎట్లా పెట్టుకుంటావమ్మా నువ్వు ఈ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది నేను ఎంక్వైరీ చెప్పాలా ఈ సర్టిఫికేట్ 69% నీకు ఎలా వస్తుంది ఎలా చేసినారు వాళ్ళని పట్టుకుంటా ముందు దొంగది ఎట్లా సర్టిఫికేట్ చేసినారో ముందు వాళ్ళని పట్టుకుంటా సరేనా ఈ దొంగ సర్టిఫికేట్ పట్టుకుంటే మొత్తం తెల్లారుతుంది నీకు ఎందుకు వస్తుందో రాదో దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నావు నువ్వు దాన్ని నేను తేలుస్తానులే సరేనా ఇప్పుడే ఎస్ఐ గారికి చెప్పి కంప్లైంట్ చేపించమంటారా చేపించమంటావా మరి నాకు తెల్లా నువ్వు నాకు తెల్లా నువ్వు పెట్టిన దొంగ కేసు నాకు తెల్లా ఎస్ఐ గారు చెప్పి ఎంక్వైరీ చేపించమన్నలా ఆడ ఎవరు చేసినారు మొత్తం అంతా ఏం తల్లి నాకు తెల్లమ్మా ఎలా చేసినాడో చూడాడు ఏమ్మా మూడు నెలలు అయిందా పెన్షన్ వస్తుంది ఆ బిల్లులు తీసుకొని వస్తే నాకు ఇస్తారు దొంగ సర్టిఫికేట్ పెట్టుకోండి ఏం భాస్కర దొంగ సర్టిఫికేట్ పెట్టుకోలేదా మళ్ళీ అంతగా నీతులు చెప్తే నాకు వెళ్ళా ఎందుకు పాపమని వింటాను అట్లే ఏం పెద్దమ్మా ఏసీ గారు ఏమి నేను యాడ్ ఇవ్వాలి ఒక నిమిషం అదేమైందంటే 11/4/2019 ఎంత లోన్ ఉంది ఒక్క నిమిషం ఉండు తల్లి మాట్లాడుతున్నా ఏ వాళ్ళు నువ్వే కదా సీసీ రాని వాళ్ళను వాళ్ళతో మాట్లాడాలి ఏం జరిగింది ఒక్క నిమిషం ఆ రోజు ఆ సంఘం లేదా మామూలుగా రియల్ గీత ఉందా డిఆర్డీపీడికి రాసిన మరి మొదటి విడత ఆసరా రానప్పుడే చెప్పింటారు కదా లోన్ అమౌంట్ నల్లమడదు నీకు ఎట్లా పడింది అంటే
చేశారు. మన మండలంలో కూడా అట్లా ఒక ఐదారు సంఘాలు ఉండే, వేరే మండలాలకు అయితే అవన్నీ సక్సెస్ చేసినాం. ఇప్పుడు అన్ని క్లియర్ అయినాయి. ఇది కూడా మాట్లాడి నువ్వు పదా నేను మాట్లాడతాను. ఏం చెప్పాను? నువ్వు నాకు అర్థం కాలే. ఎవరు చనిపోయినారు సంఘంలో? ఒక ఆమె చనిపోయింది. చనిపోయిన ఆమెకు రాదు, మిగతా మీకు వస్తాయి కదా. ఆ అమ్మాయి అప్పు మీరు కట్టమంటున్నారా? లీడర్ లీడర్ తో బయోమెట్రిక్ ఇచ్చి, కానీ ఆ చనిపోయిన అమ్మకి వీళ్ళు ఎట్లా కడతారు డబ్బులు? చనిపోయిన వాళ్ళది ఎవరు కడతారు? అవును, మీరేం మా డబ్బులు కట్టక్కర్లేదు, ఆసరా డబ్బులు పడిపోతాయి, లీడర్ తో చేపిస్తే సరిపోతుంది. ఎందుకు ఎందుకు మీ ఆయన ఉద్యోగస్తుడా? అయిపోయా అనవసరం. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే ఇంక రాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా, ఇంకేమీ అయిపోయా? ఎట్లా మా గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు? నువ్వు పిల్లలను కూడా చూసుకోలేవా? అది రూల్ ఏమా? ఏమని చెప్పినారు? నువ్వు దిగో, నువ్వు దిగో. ఏమని చెప్పినారు? అది కాదు, ఎందుకు తీసేసినారు? రెండు రెండు నీవేనా? ఎందుకు ఎండి పోగాలు? మీరు ఊరికనే తీసుకోవడం కాదు, మళ్ళీ ఏమైందో నాకు రాత్రికి చెప్పండి. కదమ్మా ఆడిపో, నేను ఆడి పోలా, మీతో మాట్లాడబోతాను. ఒకరికే వచ్చేది ఆ రోజే ఈమె కన్నా పెట్టిండాలో వాళ్ళకన్నా పెట్టిండాలో, ఈమెకే వచ్చేది. డివైడ్ ఉంటే చేసుకోండి అంతే, కానీ ఒకరికే వచ్చేది. ఇంట్లో ఇద్దరు కాదు, ఒకరికి. ఏమ్మా ఇద్దరిలో ఒకరికి వస్తుంది, వస్తుంది ఒకరికి వస్తుంది కదా ఆల్రెడీ. ఇంకొకరు కావాలంటే నువ్వు నువ్వు తల్లిదండ్రులకు వచ్చినావు కాబట్టి మార్చుకుంటే వచ్చేస్తుంది. ఎందుకు కట్టింటే రికార్డ్ ఏంటది కదా? ఏ ఊరు? నల్జర్ లోపల. నల్జర్ లోపల ఈ పెద్దమ్మ లోన్ అంతా కట్టిందంట, కానీ డబ్బులు పడలేదంట. డబ్బులు కట్టమని మళ్ళీ అడుగుతున్నారు. ఎలుగులోనే పెద్దమ్మ ఏం సంఘం పేరు? ఏం పేరు? నువ్వు ముందు అది చూడండి, ఒకసారి చూసారు పెద్దమ్మా? ఈయనే చూసారు. ఇది ఎవరమ్మా? ఏమి ఏమి ఎక్కడ మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చినారు? ఎందుకు వచ్చింది? ఎందుకు కరెంటు కరెంటు హీటర్ ఏమైనా వేసినావా? డిపినా?
నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? మీరు చెప్పినా బోరేసినాం కదా నీళ్ళు పండి. ముందు సిస్టమ్ పెట్టండి, తర్వాత చూద్దాం. ముందు సిస్టమ్ పెట్టండి, చేస్తారు. ఎవరికి 90%? పెన్షన్ 3000 వస్తుందా? ఎందుకు ఏమన్నారు? ఎందుకు తీసేసినారు? ఎందుకు తీసేసినారు? మామూలు వస్తుందా? మామూలు పెన్షన్ వస్తుందా రాలేదా? ఎందుకు రాలే? ఎందుకు 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 తీసేసినారు? ఈయన ఆ ముసలాపి ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారా? ఏమవుతాడు మీకు? మరి నీకు వస్తుంది కదా, నా ప్రశ్న నీకు వస్తుందా? వస్తుంది కదా. మళ్ళీ రెండోది ఎట్లా అడుగుతావు పెద్దమ్మా? వికలాంగులు దాని కింద పెట్టండి. వికలాంగుల సర్టిఫికేట్ ఉంది చూడు, వికలాంగుల కింద పెడతాం. మరి అన్నీ చెప్తారు. ఇప్పుడు మీరు నిజం చెప్తే నేను ఏదైనా ఇమ్మీడియట్గా చెప్పడానుకుంటారు. నువ్వు సాగులో ఉంటే మీ విఆర్ఓతో సాగు సర్టిఫికేట్ ఇప్పించుకో, అయిపోతుంది. నేను యాడికి పోలేదు. ఒక నిమిషం ఏమయ్యా, యాడ మబ్బు కథలు చెప్తా కూర్చో అంటారు? ఎందుకున్నా ఇన్ని సంఘాలలో సమస్యలు? అమ్మా నేను ఒక్క నిమిషం ఉండను, నేను యాడ్ కింద పోతాను. ఈయన నిలబడినా కదా తల్లి, నేనేను ఉరుకుతానా? ఒకడోడు సమాధానం చెప్పాలా కదా. నేను మనిషినే కదా. ఏం పెద్దమ్మా, ఏం ఎందుకు తీసేసినారు? నిజం చెప్పు, ఎందుకు తీసినారు? ఎందుకు తీసినారు నిజం చెప్పు. భూమి ఎంత ఉంది? భూమి ఎంత ఉంది? ఎందుకు తీసినారు కారణం చెప్పు. నువ్వు ఏదైనా కావచ్చు, నేను 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 సమాధానం కావాలంటే నాకు కారణం. ఎందుకు తీసినారు? తీసేసినప్పుడు మీకు ఇచ్చింటారు కదా నోటీస్, ఎందుకు తీసినామని? తల్లి, మీ భర్త ఎక్కడ పోయినాడు? డెత్ సర్టిఫికేట్ పెట్టావా? ఎక్కడ, ఏ ఏరియాలో, ఏమేమి నీళ్ళకేమి వస్తానన్నారే? రోజున ఎందుకు? 3 రోజులకు ఒకసారి ఇస్తాను కదా. ఎందుకు చూడు, కనుక్కో. ఇప్పిస్తానులేమ్మా, తప్పకుండా ఇప్పిస్తాను. నువ్వు చెప్పినావమ్మా, నేను అదే అడిగినాను. కానీ ఎందుకు వస్తానే? ఏ భాస్కర్, ఎందుకు వస్తుంది 3 రోజులు? ఎందుకు బయలుపోయింది? అక్క అక్క, ఏ సర్పంచ్, సర్పంచ్ అడిగినాడు, ఏ చంద్రాడు అడిగినాడు. అక్క, ఏ ఓపిరెడ్డి, మీరు అడిగిపోయి చూసుకోండి ఎందుకు సమస్య వస్తుంది నీళ్ళది. బాలాజీ కళ, ఇది ఎంఈ ఓకే అండి. ఏమక్క,
అక్క అంతా ఆన్లైనే, నువ్వు నేనేం చేయలేము, ఆన్లైన్లోనే వస్తుంది, వచ్చిందంటే వాళ్ళకి చెప్తారు ఆటోమేటిక్గా, సరేనా? ఎక్కడ మా నేను ప్రతి ఊర్లోకి మీ విఆర్ఓకి వీళ్ళందరికీ చెప్పినాను, ప్రతి ఊర్లోనూ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు తీసుకోమని చెప్పినాను, మీ విఆర్ఓని పోయి కలవండి, సరేనా? ఏంది అందరికీ చెప్పేది అదే, లేని వాళ్ళందరూ విఆర్ఓకి ఇవ్వండి, అర్థమవుతుందా? మీ విఆర్ఓకి ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పినాం, ఇల్లు లేని వాళ్ళంటే ఎవరు మిగిలిపోకూడదు, ఇస్తారు ఏం చెప్పమ్మా? అమ్మా నాకు ఒక చిన్న విషయం, మీరు పెన్ను పేపర్ రాసుకొని వస్తే సంబంధించిన అధికారికి చెప్తా, మీరు నన్ను నోటితో అడిగితే నేను నోటితోనే సమాధానం చెప్తా, నేను ఆడి తిరుగుతానే సార్ అంటే నేనేం చెప్పాలి? ఆల్రెడీ చెప్పినా కదా ఆఫీసర్లకు అందరికీ చెప్పిన ఇది ఇవ్వాలని, మీరు అర్జీ రాసిస్తే దాని మీద సంబంధించిన అధికారికి చెప్పి సాల్వ్ చేయమంటారు, అలా ఉండదు, తీసుకున్న వాళ్ళకి తీసుకుంటే ఎందుకంటే ఆన్లైన్లో అన్ని ఫిల్టర్ చేస్తారు, చెప్పమ్మా. కొత్త లోన్లు కావాలా? కట్టాలా కదా తల్లి, ఎప్పుడైనా కానీ బ్యాంకులకు ఎగరగొట్టమని ఎవడో చెప్పడా, మరి వెలుగులో అప్పండి ఇంకేడప్పని ఎందుకు? మమ్మల్ని అప్పులు తీసుకున్నారు కదా, అయ్యో కట్టిండి ఎందుకు చూపించారు? క్యాష్ అంటే ఇక్కడ జనరేట్ కావడం కదా, ఏ దానికి నీకు ఇవ్వటం లేదా? నేను చెప్తాను ఎంఆర్ఓ దగ్గర ఏమంది చేస్తున్నారు, కొత్త వచ్చినప్పుడు పెడతారా? ఏంది కావాలి తల్లి, ఎవరు ఆర్డీటీ వాళ్ళ? ఎవరు కట్టించినారు? ఏం కావాలమ్మా? ఊరుకుండా పడకోకుండా వదిలేసేయండి ఉద్యోగం, మీ తాండాకు మన్న కూడా మా వాళ్ళు వచ్చిపోయినారు కదమ్మా, ఎవరు రైతులు? ఒక రైతులు ఒప్పుకోలేదు, ఇమీడియట్ గా ఇచ్చిస్తాను, నేనే డబ్బులు కడతా అన్న రైతులు కూడా. ఏ ఊర్లో లేవు? ఏ ఊర్లో లేవు? ఒకరు మాట్లాడండి, ఒక్క నిమిషం అమ్మా, ఒకరు మాట్లాడండి, నేనేమి యాడికి ఊరుకుతానని ఇన్నే ఉన్నారు కదా. ఏ సర్పంచ్ పాపయ్యడే, నువ్వు చెప్పా వినపడింది నాకు, అర్థమైంది ఇంక నేను సర్పంచ్ ఎండి గారు చూడండి పాప ఆ యోగ నువ్వు అయిపోయిన తర్వాత నీ మైక్ ఏంది, మా ఒక్క నుంచి మాకు ఒక్క నిమిషమ్మా, అయ్యో ఒక్క నిమిషం ఉండు, నేనేం చెప్పాల్సిన అవసరం ఏముంది, మేము మీ ఊర్లోకి రాలే కదా, మీ ఊర్లోకి రాకముందే అయ్యా చెప్పేది వినమ్మా, నీకు ఓపిక లేకపోతే ఎట్లా, వందల మందికి సమాధానం చెప్తానా, ఒకటే సమస్య నువ్వు కొనుగుతావు నువ్వు కొనుగుతావు, ఎవరికి చెప్పాలా? అరే ఎంతసేపు అయినా ఓపికతో ఉండాలమ్మా, అమ్మా మీ ఊరికి మామూలు ప్రకారం రస్తా లేదమ్మా, ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పి చెప్పిన, దానికి సంబంధించిన డబ్బులు కూడా నేనే కడతాను, సొంతంగా నా డబ్బులే కడతానని చెప్పిన, ఇద్దరు ముగ్గురు కడుపుకు తింటానో కదా, ఎన్నిసార్లు చెప్పాలా? నేను ఆ రైతులతో మాట్లాడి అవసరమైతే ఆ డబ్బులు నేనే ఇస్తానని చెప్పిన, దానికి ఇంజనీర్లను పంపించినాను, వీళ్ళని కూడా పంపించినాను, ఆఫీసర్లను కూడా,
అర్థమవుతుందా? మన తాండా ఎక్కడో లోపల ఉంది, దానికి దారి కావాలంటే రైతుల నుంచి. రైతులు ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు, లేకుంటే మేము బలవంతమైన ల్యాండ్ అక్విజిషన్ చేసేనా ఇస్తాము అని చెప్పి చెప్పినాం. మొత్తం మాటలతో కాదు కదమ్మా, అర్థం. మీరు రైతులు, మీరు రైతులన్నా ఒప్పియండి, మేము ఇస్తామంటున్నా, నేనే ఇస్తా సొంతంగా లెక్క. మీరు చెప్తే ఒప్పుకోవడంలా, మరి మీ పక్కన రైతులే, మీ పక్కన రైతులే ఒప్పుకోవడంలా, నేను మరి నేను ఎక్కడి నుంచి ఒప్పించేది? నాకు తెలుసులేమ్మా, ఎవరిది రూమ్ అమ్మా, ఎవడు కట్టిస్తున్నారు? అయ్యో ఒక్క నిమిషం ఉండతల్లే, అందుకు తాండాలలో ఆడిటి వాళ్ళు కడుతున్నారు కదా, ఇప్పుడు కట్టినారా వీళ్ళు కొద్దిగా? సరే మీరు బిల్లు చేసినారంటలేమా, వస్తాయి తొందరగా వస్తాయి మాంటున్నా. కాలేదు మా, వస్తాయి అనే చెప్తున్నాను, పెట్టినారు అదే చెప్పినారు. ఇదిగో ఈయన హౌసింగ్ రాదు మా, పెన్షన్స్ రావు దానిలో. మాస్క్ పెట్టుకో పదాలి, నువ్వు పెట్టుకో, ఏ మాస్క్ తీసుకో. కట్టుకోవడానికి ఏముంటుంది, మీ దగ్గర పట్టా ఉంటుంది కదా, ఇచ్చింటే హౌసింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇప్పిస్తాను హౌసింగ్. ఏ బాలాజీ, ఆ హౌసింగ్ నుంచి మీకు ఇంతకుముందు చెప్తున్నాడు ఏమ్మా, మీరు చెప్పారు నాకు అర్థమే, అధికార అర్థం అట్లా మళ్ళీ మీ గొనుగుడేంది? అరే ఒక్క నిమిషం ఓపిక తట్టుకోలేవా, నువ్వు అడిగిన దానికే కదా నేను అవతల అడుగుతానా, మళ్ళీ మొత్తుకొని చెప్తారా, అట్లా అడుగుతారా? అరే సమస్యకు పరిష్కారం వద్దా, నువ్వు గొనిగి పెడతా అంటమ్మా. ఏం మనుషులే, ఆ హౌసింగ్ దానిలో లేక ఇంతకుముందు నేనే పట్టాలి ఇచ్చిన తల్లి. అయిపోయింది ఇప్పుడు కదా చెప్పండి, ఇది ఇప్పుడు ఇప్పుడు కదా చెప్పాడు కదమ్మా, మళ్ళీ ఒక్క నిమిషం రా నాయన, ఊరుకుంటాడు రా, ఈ ఉటలు తిరిగే లోపల మళ్ళీ ఇది కొనుక్కుతా అంటారు. అయిపోయి ఆ పట్టాలన్నీ తీసుకొని వచ్చేసి వీళ్ళకి, ఆ పట్టాలన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ హౌసింగ్ వాళ్ళకి, వీళ్ళకి మీ దగ్గర ఉన్నాయి ముదుగుబ్బల పట్టాలు, ఎప్పుడు ఇచ్చినారు? కట్టి వీళ్ళు బునాదులు కట్టుకున్నారంట, ఆ పట్టాలు తీసుకొని ఇవ్వండి సరేనా, అవి కాకుండా ఆల్రెడీ మేము ఇచ్చేస్తాం. మా మీరు ఎవరైనా కానీ నా దగ్గరికి పేపర్ తీసుకొని వస్తే నేను సంబంధించిన అధికారికి చెప్తా. మీరు ఇట్లా గొనుగుతా ఒకటి చెప్తే ఇంకోటి తినుకోకుంటే నేను మాట్లాడే మాట్లాడు. ఉదయ్ నేను మాట్లాను, ఉదయ్ వినని ఇది వినని. ఏం కావాలన్నా స్థలం తీసుకొని డబ్బులు అంతా కట్టేసిన వినేసారి మంచివని వాడు తెలియజేసి నాకు ఈ సేఫీ కోసం ఈ రకంగా ఒక్క నిమిషం ఏం చెప్పమ్మా, ఒక్క నిమిషం మీద అయిపోతే నేను మాట్లాడతా. మీకు ఇల్లు ఎవరు కట్టించినారు? మరి ఇల్లు కట్టించిన తర్వాత ఇంకా పునరావాసం ఏంది నాకు అర్థం కాలే. ఏడా ఎవరు మా, నీకు ఒక చిన్న విషయం, మీ ఇండ్లు మునిగిపోయి సబ్మర్జిబుల్ పోయి ఇప్పుడు కాదు, ఎన్నేళ్ళ కిందదే? 98కే అప్పటికే మీకు డబ్బులు ఇచ్చినట్టు క్లోజ్ అయిపోయింది రికార్డు. మీ దాంట్లో ఎవడు అనిపించిన పేరు సాయినాథ్ రెడ్డి, వాడు మొత్తం లెక్క తినిపోయినాడు. మీకు రికార్డు పరంగా నీ పేరు ఏం పేరు? రాంకిట్టప్ప పేరు మీద లెక్క తీసుకున్నట్టు, ఇంకో ఎల్లమ్మ పేరు మీద మొత్తం లెక్క తీసుకున్నారు. మరి ఇప్పుడు అట్లా ఇస్తారు?
ఒక్క నిమిషం చెప్పేది నువ్వు మాట్లాడకుండా లేదా ఏం తల్లి ఎన్నిసార్లు చెప్పాలా మీకు చెప్పితే అర్థం కాదు మీ సీసీ సీసీ కాదు చిన్న కోట్లకు సంబంధించి నీ పేరు రామలక్ష్మమ్మ నీ పేరేం పేరు గంగాదేవి నీ పేరేం పేరు నాగమ్మ మీ పేర్ల మీద ప్రభుత్వ రికార్డు ప్రకారం మళ్ళీ చెప్తున్నా చూడు డబ్బులు తీసుకున్నట్టు ఉంది ఇప్పుడు కాదు 1998లోనే తీసుకున్నట్టు ఉంది ఈరోజు అయితే దానికి మరమేకలపల్లిది సీసీరావు మీరు ఈరోజు అడుగుతున్నారు అది ఈరోజు మునిగినాయి కానీ మీ ఊర్లో 1998లోనే మునిగిపోయినాయి ఈరోజు వేరే వాళ్ళకి డబ్బులు వచ్చినాయని మీరందరూ అడుగుతున్నారు కానీ వాళ్ళకి అప్పుడు డబ్బులు ఇవ్వలే వాళ్ళకి ఇప్పుడు కాబట్టి డబ్బులు ఇస్తున్నారు మీది అప్పుడే 1998లోనే మునిగిపోయింది ఆ రోజే డబ్బులు ఇచ్చేసినారు అర్థమవుతుందా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నా పరిస్థితి ఏంటంటే రెండోసారి రాదు కదమ్మా ఇప్పుడు ఆ విధంగా మీరు ఆడిట్ రూమ్ కట్టించుకొని అది మునకకు వస్తే చెప్పండి దాని మీద మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇస్తారు అర్థమవుతుందా చెయ్యరు చెప్పమ్మా పర్లేదు రావటం లేదా ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు ఎన్నాళ్ళ నుంచి రాలా ఎందుకు కరోనా నుంచి రాలేదా ఆటోలు తగ్గిస్తావా బస్సులు పంపిస్తా బస్సులు పంపిస్తాం ఆటో తగ్గిస్తావా నేను మాట్లాడతాను కదిరెడ్డి పోదొస్తానా ధర్మారెడ్డి పోదొస్తానా చెప్పు ఏం కావాలమ్మా నమస్తే ఆ రోడ్డు చూడండి జనగతులు ఏం కలుపుదమ్మా ఇవ్వటం లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తాందా మరి నీకు ఎందుకని తీసేసినారు కానీ డెత్ సర్టిఫికేట్ ఉందా చనిపోయినట్టు లేదా చనిపోయినప్పుడు లేదా ఇది యాడిపోయింది సర్టిఫికేట్ ఎందుకు 65 ఉంది కదా ఆధార్ కార్డు అరవై మూడు ఉందా 63 ఉంటే రాదు కదా 61 కదా వచ్చేది అరవై ఒకటికే లేదు చూసేది 61 కంటే ముందే ఉండాలి వయసు తక్కువ ఉంది ఎంపీడి వైడి ఈ పెద్దమ్మది భర్త చనిపోయి 20 ఏళ్ళు అవుతుందంట డెత్ సర్టిఫికేట్ కదా అనా ఏమా డెత్ సర్టిఫికేటు లేదు విఆర్ఓతో పెట్టించేసిన డెత్ సర్టిఫికేట్ ఇప్పించే కార్యక్రమం చేయించే సున్నా ఇప్పుడు ఎవడు తిన్నాడు 7.5 లక్షలు అని మంచి అరుగుదల ఉంది ఏసీ ఎక్కడ ఏమన్నా వీళ్ళ లెక్క ఎవరో తిన్నారంట కేసు కట్టినారా పెట్టినారా పెట్టినారా లేదా సింపుల్ సార్ అయితే మాకు లెటర్ పంపిస్తుంది మీ ఏసీ ఎక్కడ మీ ఏసీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదా మన నీ కూతురికి అంగన్వాడీ వచ్చినది మళ్ళీ ఇప్పుడు ఈమెది 7.5 లక్షలు తీసుకో అన్ని నోటికి వచ్చే బాగా నేర్చుకున్నారు 7.5 లక్షలు బాబా ఫక్రుద్దీన్ అనే సీసీ ఉన్నప్పుడు ఫ్రాడ్ జరిగిందంట వెలుగులో గాన్లవారిపల్లి పంచాయతీ మూడు సంఘాలు 7.5 లక్షలు తిన్నాడంట కేసు రిఫైల్ చేసినాడా ఫైల్ చేశాం సార్ రిపోర్ట్ కూడా పంపించాం సార్ ఎవరికి ఫైల్ చేయాలి ఎన్నేళ్ళైంది చేసి సస్పెండ్ అవుతారు డబ్బులు
మరి వీలు కదా డిఫాల్టర్ రికవర్ చేస్తున్నాం సార్ అది. అవును ఇప్పుడు ఇప్పుడు అది కాదు కదా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి ముందు ఇతన్ని అతన్ని తీసుకున్నారు లాంచ్ చేసాం సార్ సార్ రిపోర్ట్ అడిగారు సార్ ఎన్నాళ్ళు అయింది అది సార్ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది మనం సార్ రిపోర్ట్ అడిగారు కదా సార్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేసే గారు ఈ బాబా ఫక్రు దగ్గర మీరు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ రిపోర్ట్ ఏమంటే బాబా ఫక్రు 40 లక్షలు అన్ని రెడీ చేసి పీడీ గారికి ఇచ్చినాము పీడీ గారు సస్పెండ్ చేశాడు కంప్లైంట్ ఇమ్మని చెప్పి మన కంప్లైంట్ ఇచ్చాము అదే ఎస్ఐ సార్ ఇప్పుడు ఏమన్నాడంటే మీరు ఆ రిపోర్ట్ ఇంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు సస్పెండ్ కాపీని ఆ సస్పెండ్ కాపీని ఇంక్వైరీ రిపోర్ట్ తీసుకొని ముందు కానీ ఆన్లైన్ లోన్ ఇస్తారు అప్పు అప్పులన్నీ అట్లా మొత్తం రికవరీ చేసినాడు కట్టకోకుండా మొత్తం అంతా జేబులు వేసుకుంటా వచ్చినాడు నా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసాను అంత మొత్తం ఎంత రికవర్ అయిందో సేఫ్ కానీ శ్రీనిధి కానీ హెచ్డి కానీ వీడు ఒకడేనా అందరూనా ఫక్రుద్దీన్ అనేవాడు ఒకడేనా తినేది ఇంకోడన్నా ఉన్నారా నిన్ను కాదు కదా పెద్దమ్మా అన్నిటికీ నిన్నేనా మేము చాలా వరకు కష్టపడి అతన్ని చాలా వరకు చూసినాం ఎట్లా రికవరీకి ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఇంకా కొన్ని గ్రామాలు ప్రాబ్లం కూడా ఉన్నాయి పిలుచుకోండి అదే కేసు ఏం కావాలమ్మా ఎక్కడుంటావు ఏ తండ జేకే పల్లి తండానా మీ విఆర్ ఒక చెప్పినాం పెద్దమ్మా మీ విఆర్ ఒక పోయి ఇచ్చేసే ఇల్లు అంతా ఇస్తాం ఏమ్మా ఎప్పుడు ఎప్పుడు ఏం చదువుతున్నాడు అయితే ఇన్సూరెన్స్ పెళ్ళి అయిందా ఏసీ ఈ పెళ్ళి పెళ్ళి అయింది పిల్లోనికి ఈ మధ్యన యాక్సిడెంట్ లో జరిపినారు బీమా ఇన్సూరెన్స్ లో ఉంది లేదా చూసుకోండి ఇదిగో చూసుకోండి ఇన్సూరెన్స్ ఇప్పిస్తారులేమ్మా సరేనా వస్తానేనా నమస్తే నమస్తే ఆకుతోటపల్లికి తాండాక ఆకుతోటపల్లి తాండాక ఉంది కదా మెయిన్ రోడ్ మీదే కదా ఆకుతోటపల్లి ఊరుండేది వీధులలోనా అది చేపిస్తాను ఊరికే రోడ్ లేదంటే నాకు భయం వేసే బాగున్నా కాదన్నా ఇద్దరు చెప్పేది ఒకటే కదా ఒకటి చెప్పండి మళ్ళీ ఏంది పగిలిపింది సార్ తీసే వాళ్ళు లేవు అంత వాసన అంతా కప్పు కొట్టింది ఇంటి ముందర రోడ్ సరిగ్గా లేదు సార్ ఇంటి ముందర రోడ్ వేయలేదు సార్ మీరు వచ్చినారు రోడ్ సాయినగర్ సాయి మళ్ళీ ఇదో డిటిఎస్ ఒకరు చెప్పండి మా నేను దానికి సంబంధించిన వాళ్ళని అడుగుతాను ఏంది తల్లి ఎక్కడ ఎంపీడీవో అక్కడ రోడ్డు శాంక్షన్ అయిందా మరి ఏం చేస్తున్నారు మాస్క్ పెట్టుకో ఏమైంది వీళ్ళది రెండో వార్డులో అంట రోడ్డు అడ్డంగా పీకి సగంలో నిలబెట్టినారంట ఐడియా ఉందా ఏమన్నా ఏం సమస్య సరే ఏం సమస్య అది చేపిచ్చేస్తా సార్ ఎందుకు ఎవరు కాంట్రాక్టర్ నీకు తెలుసా తెలుసా తప్పకుండా ఏం చెప్పమని అది ఆ అర్థంగానే ఎస్టిమేట్ ఉంది సార్ 5 లక్షలు కానీ అది లిమిట్ చేశారు ఆటి నుంచి అట్లా నిలిపేసినారు సార్ అది ఇప్పుడు పట్టుకోలేకపోతే ఎట్లమ్మా రెండో వాటిలేమ్మా రెండో వాటి ఎందుకు నిలబెట్టినారు మళ్ళీ మీతో అన్న పెట్టిందన్నా గ్రాంట్ అన్న పెట్టి చేపించేసాను మాస్క్ పెట్టు ఫస్ట్ వాలంటీర్లు కూడా లేవంటున్నా నువ్వు ఒకటి చెప్పినాడు కదా ఇంకెందుకు 10 మంది వెనకబడి ఒకరు లేరు అనేది ఎక్కడ కొద్దిసేపు ఉండదు వాలంటీర్లు అన్ని ఫిలప్ చేయమన్నాం కదా ఈ మధ్యన పోయినాడు ఎన్నాళ్ళు అయింది నోటిఫికేషన్ ఇచ్చినాం కదా మొన్న దాంట్లో ఉందా ఇది అంటే పెట్టండి చేస్తారమ్మా
వస్తానేనా బైక్ వేసుకుని బరుకు వస్తానేనా చెట్టు రోడ్డు రెండు రోడ్లు యామనాకి మూడు రూట్కు మాట్లాడుతున్నా వస్తానేనా నమస్తేనా బాగున్నా బాగున్నా ఒక్క నిమిషం పెద్దమ్మ మీ వాళ్ళే వచ్చింటే ఇది ఏం పే నీ పేరు ఇంతవరకు చెప్పినా కదా ఈ పెద్దమ్మతో మాట్లాడి చెప్తా నువ్వు నలుగురిని పెట్టి ఈడ ఆరు మందిని పెట్టి ఇదేమన్నా సుమో సుమోకి చెప్పుకుంటూ పోతా ఒక్క నిమిషం నువ్వు చెప్పినా నేను విన్నాను దానికి సమాధానం అయ్యో నేను వినల్లా వద్దా నేను వినల్లా వద్దా ఇన్ని చెప్పినానా లేదా నీకు మరి ఆ విషయం చెప్పాలి కదా పెద్దమ్మకు మళ్ళీ ఆగు ఆగు సరే రాదనుకోండి అమ్మా ఇంకెంతే కదా ఇచ్చి పెట్టండి నేను సొంత లెక్క పెట్టి రోడ్డు వేపిస్తానన్నా కానీ మీకు ఇంకా కాకపోతే ఏం చేయాలా కామన్ సెన్స్ లేదు మా మా వాళ్ళను మూడు సార్లు ఇంజనీర్లను రెవెన్యూ వాళ్ళను అధికారులను పంపించినాను వాడు రైతులు భూమి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఇవ్వడం లేదంటే చెప్పేది నువ్వు మా రైతులు భూమి కొంటే మేము ఎట్లా అయిపోయాలి రోడ్డు చెప్పు ఒక్కరు మాట్లాడండి మాట్లాడమ్మా ఎట్లా ఇస్తారు స్థలాలు ఎక్కడికి ఇస్తారు ఏ ఊర్లో వాళ్ళకి ఇస్తారు రోడ్డుకు మీకు స్థలాలు ఇస్తే మేము ఇస్తామమ్మా ఆడు కట్టియడానికి వీలైతా అంటది అది అర్థం చేసుకోరు మీరు నేనే డబ్బులు ఇస్తాను అన్నాను రైతులకి అవును ఇవ్వటం లేదనే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పినాను ఇప్పుడు ఇక్కడ కనపడతానే ఆ రైతులు కూడా అడిగిన అయ్యండి వాళ్ళకు అని చెప్పేసి నీకు తెలుసు ఆ సమస్య తెలిసి కూడా మళ్ళీ పదిసార్లు చెప్పించుకుంటా అంటావా నువ్వు అవును మా ప్రతిసారి రైతులు ఒప్పుకోవడానికి నేనేం చేసేకైతే అది బాగున్నా ఏం కావాలా మీకు ఉందని మీకేం ఆధారాలు స్కెచ్ ఉంటే మీకుందని ఏముంది ఆధారం మీకేం ఆధారం అంటున్నా నీకు 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 ఏం ఆధారం ఉంది స్కెచ్ ఎన్ని ఉంది 5000 ఇచ్చాంటే సర్వేర్ లేపిస్తున్నారు నీకేం ఆధారం ఉంది ఈ భూమి నీదే అనడానికి ఏమైనా ఇంకెవరు ఉన్నారా అవును నీకు ఒక్కరికేనా అందరికీనా ఎవరికి పర్లేదు సేవామిత్ర అంటే నీకు అయిందా నీకు నువ్వు సేవామిత్రరా నమస్తేనా ఎందుకు సర్టిఫికెట్ లేదా మరి సర్టిఫికెట్ లేకుంటే ఎలా ఇస్తారు సర్టిఫికెట్ లేకుంటే పెద్ద ఆపరేషన్ కాదు ఇంకోటి కాదు నీ కన్ను బాగాలేదు దానికి సర్టిఫికెట్ తెచ్చి ఇస్తాను నీకు కన్ను బాగాలేదు దానికి సర్టిఫికెట్ తెచ్చుకో ఇస్తాను సర్టిఫికెట్ లేకుంటే ఎలా ఇస్తారు కన్ను ఉందని నేను ఎట్లా తెలుస్తుంది ఆఫీసర్లకు సర్టిఫికెట్ రూపంలోనే కదా ఎన్నిసార్లు పెట్టుకో అదే సమస్య ఉంటుంది నమస్తేనా ఉంటానేనా లేదు ఫోటో లేదు ఇంకో ఫోటో సిదర్ సార్ మీరంతా సరే అండి